ఇంకొకటి కొన్ని పత్రికల్లో మీరు పార్టీ మారుతారని చెప్పేసి తీవ్రంగా ప్రచారం జరుగుతుంది నడిగడ్డలో అయితే దీనిపైన మీ స్పందన ఏంటి సార్ పార్టీ మారుతున్నారని అసలు పోరాడి తెలంగాణను తెచ్చుకున్నాం టీఆర్ఎస్లో ఉన్న మాకు ఏం అవసరం అండి ఏవో పత్రికలు ఏవో రాస్తే దానికి క్రెడెన్స్ ఏం లేదు కొంతమందికి మేము నడిగడ్డలో ప్రత్యేకించి లేదా ఈ బలహీన వర్గాలు ఎదగడం కొద్దిమందికి ఇష్టం ఉండదు వాళ్ళు అటువంటి వాళ్ళు ఇవి రాయించడానికి ఆస్కారం ఉంటుంది దానికి క్రెడెన్స్ ఏమి లేదు తెరాస పార్టీకి ప్రాణాలకు ఒడ్డి పోరాటి తెలంగాణ బిల్లు పాస్ చేయించాం నాకు హార్ట్ అటాక్ వచ్చింది ఆ సమయంలో కేసీఆర్ స్వయాన హాస్పిటల్కి వచ్చిన పరామర్శించడం జరిగింది ఆ తెలంగాణ తెచ్చుకొని బంగారు తెలంగాణ దిశగా పోతున్నాం మేము రెండవది ఇక్కడ దొరిన పనిలో కొందరు పార్టీలో లేని వారు సరే పార్టీలో ఆక్రమించడం వచ్చారు ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది అటువంటి వాళ్ళ గిట్టడం ఏంటంటే ఈ బలహీన వర్గాల ఎదుగుదలని గిట్టల వాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి రాపిస్తుంటారు ఎందుకంటే మాలంటలము బలహీన వర్గాల్లో ఒక గట్టి నాయకులం ఉన్నప్పుడు లేదా కొద్దిమంది గిట్టదది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు తర్వాత అరాచకాలు సృష్టించే వాళ్లకు ఇవి గిట్ట కాబట్టి అటువంటి వాళ్ళు అన్నం చూసుకొని ఏవో పత్రికలు అనామకమైన పత్రికలు రాసిన వాటి క్రెడెంట్స్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని పరిగణన తీసుకోవాల్సిన లేదు మేము టీఆర్ఎస్ పార్టీలో ఏది ఉంటే అప్పుడే నేను ఆ ఎన్నికలప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఎంపీగా ఉండేవాడిని నేను మేము కాబట్టి ఉద్యమ స్ఫూర్తితో వచ్చాము తెలంగాణ నిర్మించుకోవాలని నైన్టీన్ సిక్స్టీ నైన్లో దాదాపు మూడు నెలలు నేను తెలంగాణను చింతలగూడ జైల్లో ఉన్నాను తెలంగాణ ఉద్యమం అటువంటి స్పిరిట్ ఉన్న వాళ్ళ మేము తెలంగాణ సాధించి ఈనాడు తెలంగాణ అభివృద్ధికి చెప్పిన విధంగా ముందుకు పోతున్న తెరాస పార్టీని విడిచేది మాకు అవసరమే లేదు తెల తెరాస పార్టీలో ఉంటాం అటువంటి ఏమైనా వార్తలు రాయించే వాళ్ళు కాస్త వాళ్ళు విఘ్నత ఉపయోగిస్తే బాగుంటుంది ఒక జగన్నాథ్ మీద ఇంతగానో మీరు చేసుకుంటూ పోతే న్యూటన్స్ మూడో అలాగా ఒక రబ్బర్ బంతిని తీసుకొని కిందికి ఎంత గట్టి కొడితే అంతే ఫోర్స్ పైకి ఎదుగుతున్న విధానం మేము ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళన్నా మాకున్న ప్రజాబలంతో అలాగా పైకి ఎదుగుతున్నాయి